ఈరోజు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆనాటి ప్రధానమంత్రి ఏమి హామీ ఇచ్చాడు? అదే మరిగా ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? నిన్న లోకసభలో రాజ్యసభలో ఏం చెప్పారు? ఒక్కసారి వాళ్ళ యొక్క మాటల్లోనే మనం విందామని తెలియజేసుకుంటూ ఇప్పుడు వీడియో ఏమంటున్నారు. సర్కార్ కే బాద్ హమ్ నయి రాజధాని ఐసీ బనాయే ఐసీ బనాయే దిల్లీ భీ ఉస్కే సామ్నే ఛోటా లగే. నేను చంద్రబాబు నాయుడికి చెప్పదలుచుకున్నాను, శ్రీ చంద్రబాబు నాయుడికి నేను చెప్పదలుచుకున్నాను, మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాజధాని అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఢిల్లీ నగరం కూడా దాని ముందు చిన్న ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिलाकर के चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा. ఆంధ్ర ప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది, మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆజ్ ఇస్ అమరావతి సాంస్కృతిక నగరీ సే మే ఆంధ్ర వాసియో కో విశ్వాస్ దిలానా చాహతా హూ కి రీఆర్గనైజేషన్ యాక్ట్ కే అందర్ జో భీ బాతే కహీ గయీ హై ఉస్కో లెటర్ అండ్ స్పిరిట్ కే సాథ్ భారత్ సర్కార్ సాత్ రహేగీ లాగూ కరేగీ యే మే విశ్వాస్ దిలానే ఆయా హూ. ఈ విషయం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా యువకులకు చెప్పదలుచుకున్నాను, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహా తూచా తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. ఆ విశ్వాసానికి చంద్రబాబు నరేంద్ర మోదీకి జోడి जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోడీ యొక్క బాబు యొక్క జోడి ఏవైతే మీ యొక్క అభివృద్ధి పదంలో మీ కళ్ళున్నాయో వాటన్నిటిని కూడా శతం సాకారం చేసి చూపిస్తామో, అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పని మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. చూడండి తమ్ముళ్ళు, ఆ రోజు చెప్పింది తిరుపతి మీటింగ్లో, నెల్లూరు మీటింగ్లో, ఎన్నికల సమయంలో చెప్పడమే కాకుండా అమరావతి రాజధాని నిర్మాణానికి ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలు. అదే ప్రధానమంత్రి నిన్న పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఏం చెప్పారో ఒకసారి ఇందాం. ఆంధ్రప్రదేశ్ కే లోగో కి ఆశాఓ అపేక్షాఓ కా సమ్మాన్ కర్తీ హై, లేకిన్ సాథ్ హీ సాథ్ హమే యే భీ ధ్యాన్ రఖనా హోగా కి సర్కార్ 14వీ విత్త ఆయోగ్ ద్వారా దీ గయీ సిఫారిషో సే బందీ హుయీ హై. ఇస్లియే ఆంధ్రప్రదేశ్ రాజ్య కే లియే ఏక్ నయా స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ బనాయా గయా జిస్సే రాజ్య కో उतनी वित्तीय सहायता मिले जितनी उसे स्पेशल कैटेगरी स्टेटस मिलने से प्राप्त होती है. आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट और स्पेशल असिस्टेंट पैकेज में किए हुए हर कमिटमेंट को पूरा करना चाहती थी, लेकिन टीडीपी ने अपनी विफलताओं को छिपाने के लिए यू टर्न किया और मान्य दल के लिए नहीं होगी. आपके काम की जानकारी है, टीडीपी एनडीए से निकले, चंद्रबाबू से मेरी फोन पे बात हुई और मैंने चंद्रबाबू से कहा था कि बाबू आप वाईएसआर की जाल में फंस रहे हो, वाईएसआर के चक्र में आप फंस रहे हो. मुझे बराबर याद है चंद्रबाबू का और वहां के हमारे तेलंगाना के सीएम का